హాయ్ ఫ్రెండ్స్, నిరక్షరాస్యత వల్లను, ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలుసుకోకపోవడం వల్లను, ఏజెంట్స్ మోసాల వల్లను, ఇలా రకరకాల కారణాలతో మన భారతీయుల్లోని కొందరు గల్ఫ్ ఏజెంట్స్ బారిన చిక్కుతున్నారు. గల్ఫ్ దేశాలలో కొందరు అవమానాలు భరిస్తూ మోసాలకు గురవుతున్నారు. అలాంటి కేసు ఒకటి లేటెస్ట్ గా బుక్ అయ్యింది మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాకు చెందిన రమణయ్య పోలమ్మ దంపతులున్నారు. వారికి ఎవరో ఖతారు దేశంలో బాగా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పడంతో వెంటనే వీరు వెళ్లి వైఎస్ఆర్ కడప జిల్లాలోని గురవయ్య, మస్తాన్ బాషా, అమరావతి శేషు అనే ఏజెంట్స్ ను కలుసుకొని తమను ఖతారు దేశానికి పంపించమని కోరారు. ఆ ఏజెంట్స్ వీరిని 100,000 రూపాయలు అడిగారు. 100,000 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలో తెలియక వీరు తమకున్న అతి చిన్న ఇంటిని తాకట్టు పెట్టేసి 100,000 రూపాయలు తీసుకెళ్లి ఆ ఏజెంట్స్ కు ఇచ్చారు. ఇది జనవరి 2017లో జరిగింది. ఆ ఏజెంట్స్ కొద్ది కాలం తర్వాత వీళ్ళిద్దరిని పిలిచి ఖతారు దేశానికి వీసా దొరకడం లేదని, కువైట్ దేశానికి పంపిస్తామని, అక్కడ కూడా బాగా డబ్బు సంపాదించవచ్చని వీరిని నమ్మించారు. వీసా ఒక్క పోలమ్మకు మాత్రమే దొరికిందని, రమణయ్యకు దొరకలేదని, దొరకగానే పంపిస్తామని చెప్పారు. వెంటనే పోలమ్మను కువైట్ కు పంపించారు. కువైట్ లో పోలమ్మ పనిచేస్తూ 4 నెలల పాటు కొంత కొంత డబ్బును రమణయ్యకు పంపించింది. ఈ మధ్యే పోలమ్మ రమణయ్యకు ఫోన్ చేసి మా యజమాని నాకు డబ్బులు ఇవ్వడం లేదు, ఆ ఏజెంట్స్ నన్ను 4 లక్షల రూపాయలకు ఈ యజమానికి అమ్మేశారు అని చెప్పింది. బహుశా ఆ ఏజెంట్స్ బాండ్ లాంటిదేమైనా రాశారేమో ఆ యజమానితో. ఇక వెంటనే రమణయ్య భోరుమని విలపిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు రైల్వే కోడూరులో. అంతటితో ఆగకుండా వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాడు. అదే నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్యనాయుడు గారు, ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కదా, వెంకయ్యనాయుడు గారికి ఒక లేఖ రాశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తన గొడు వెళ్లబోసుకుంటూ లేఖ రాశారు. ఈ నేరం జరిగింది కడప జిల్లాలో కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేఖ రాసి తన గొడు వెళ్లబోసుకుంటూ తనను ఆదుకోవాలని ఆయన కోరుకుంటూ లేఖ రాశారు. మొత్తం మీద ఇలాంటి ఎన్నో మోసాలలో మరో మోసం కూడా చేరింది ఫ్రెండ్స్. మీ మిత్రులలో ఎవరైనా సరే ఉంటే, వారు గల్ఫ్ దేశాలకు పయనించాలని అనుకుంటే దయచేసి వారికి చెప్పండి. డాక్యుమెంటేషన్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉందో లేదో, అసలు వాళ్ళు అక్కడ ఏం పని చేయాలనుకుంటున్నారో, అసలు అక్కడ వారికి తగిన పని ఉందో లేదో, ఇవన్నీ ముందుగా చర్యలు తీసుకోమని, ఆలోచించుకోమని చెప్పండి. డబ్బు వస్తుంది కదా అన్న ఆశతో ముందుకు వెళితే ఇలా కొన్ని సందర్భాలలో మోసాలకు గురి కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో గల్ఫ్ దేశాలకు పయనించేటప్పుడు ఆ ఏజెంట్స్ ఎవరో, ఆ ఏజెంట్స్ ఎవరెవరిని పంపించారో, వారి క్రెడిబిలిటీ ఏమిటో ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి. నిరక్షరాస్యులకు వీరి గురించి చెక్ చేసుకోవడం తెలియనప్పుడు దయచేసి నిరక్షరాస్యులు తమకు బాగా తెలిసి ఉన్న వారిని కన్సల్ట్ చేయండి. ఇది మా సలహా. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ధన్యవాదాలు.